రాష్ట ప్రభుత్వం రైతులను ముప్ప తిప్పలు పెట్టిస్తోందని, ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని, రైతులు భూమి వివరాలు లేక కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని మెదక్ జిల్లా బీజేపీ అధ్యకుడు గడ్డం శ్రీనివాస్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ రైతు ధర్నా నిర్వహించిన బీజేపీ పెద్ద ఎత్తున పాల్గొన్న బీజేపీ శ్రేణులు రైతులు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యకుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని ఎందుకు అమలు చేశారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీలు ఇస్తుందని అన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరళి పోర్టల్ అంటేనే దగా అని అన్నారు. రాష్ట ప్రభుత్వం ఉచిత ఎరువులు ఇస్తానని ఎందుకు ఇవ్వట్లేదని అన్నారు. ఎకరాకు 20 నుంచి 30 వేల సబ్సిడీ మోడీ సర్కార్ ఇస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలను మంత్రులను అడ్డుకుంటామని అన్నారు. ఓట్లు వేసేందుకు ఏదైనా మాట్లాడతారని, రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. 8 ఏళ్లు అయినా రైతులను పట్టించుకోవడం లేదని అన్నారు. ఇక్కడ అప్పుల రాష్ట్రంగా మార్చి పంజాబ్ రైతులను ఆదుకోవడం ఏంటని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారా అని ప్రశ్నించారు. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఎరువులు గాని విత్తనాలు గాని ఇతరత్ర సహాయం సంబంధించినటువంటి పనిముట్ల విషయంలో సంబంధించినటువంటి విషయాల్లో గాని ఏమాత్రం కూడా సహకరించడం లేదు. అదేవిధంగా ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించి 5 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఈ విధంగా రైతుల మీద కక్షగట్టి కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకతని రైతులకు అన్యాయం చేయడం ఏదైతే ఉందో ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యోజన కింద మరి ఏదైతే రైతులకు వస్తున్నటువంటి నిధులు ఉన్నాయో వాటిని ఆ రైతుల యొక్క వివరాలను అందించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తిగా అందించలేకపోయింది. కేవలం 38 లక్షల మంది రైతుల యొక్క వివరాలే మరి కేంద్ర ప్రభుత్వానికి అందించింది. మిగతా రైతులు కూడా అందించవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ, అనేకమైనటువంటి సమస్యలు రైతులు ఏదైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల మీద ఇవాళ నిరసన గళాన్ని ఇప్పడానికి కలెక్టరేట్ల ముందు మరి విస్తృత స్థాయిలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.